హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల పలావ్ అండి. సో 1 కిలో రొయ్యలు అంటే 1/2 కిలో పప్పు వద్ద అన్నమాట. సో ఎంత క్వాంటిటీ ఏంటి, ఎలా చేస్తే చక్కటి టేస్ట్ ఉంటాను అది ఈరోజు క్లియర్ ఫుల్ వీడియోలో క్లియర్గా చెబుతాను. ఒక రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ 1/2 కిలో బియ్యమేనండి, 1/2 కిలో రైస్ అంటే 1/2 కిలో బియ్యం 1/2 కిలో రొయ్యలకేనమాట. కొంచెం నెయ్యి వేసానండి, అంటే నెయ్యి మళ్ళీ 200 గ్రాముల ఆయిల్ను, 50 గ్రాములు కూడా నెయ్యి, 50 గ్రాములు కూడా ఉండదండి నెయ్యి, అంటే నెయ్యి కొంచెం తక్కువ వేసానన్నమాట. సో దీనికి మనకి 1/2 కిలో బియ్యానికి ఏంటంటే 4 ఇలాచి, చిన్న చెక్క, బూజి పువ్వు, 4 ఆకులు, లవంగాలు అంతేనండి. ఇంకా మనకేమి వేయలేదు, ఎందుకంటే మనకు బిర్యానీ మసాలా కూడా వేస్తాను కనుక. 4 అంటే 4 పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఇలా వేపుకుని చక్కగాను. వీటికి ఉల్లిపాయలు ఏంటంటేనండి, 1 పెద్ద ఉల్లిపాయలు అయితే 3, చిన్న ఉల్లిపాయలు అయితే 4, అలాగే 3 చిన్న టమాటాలు, పెద్ద టమాటాలు అయితే 2 తీసుకున్నా సరిపోద్ది. ఎందుకంటే 1/2 కిలో నేను రైస్గా చెప్తున్నాను, అంటే 3 గ్లాసులు వస్తాయి అన్నమాట, చిన్న గ్లాస్ కూడా చూపిస్తాను. సో 3 గ్లాసులు తీసుకుంటే 4 గ్లాసులున్నర వాటర్ వేస్తే సరిపోద్ది అన్నమాట, అంటే నానబెడతాను కనుక. సో ఉల్లిపాయ ముక్క సగం మగ్గిన తర్వాత జీడిపప్పు కూడా వేయండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను, పూర్తిగా చూడండి, టెన్షన్ లేకుండా నీట్గా వండుకోవచ్చు అన్నమాట చక్కని టేస్ట్లోను. సో సగం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఫుల్ 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, లేకపోతే 3 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ లెక్కేసుకోండి, చక్కగా నూరింది. సో అర మగ్గిన తర్వాత అవి అలా కలుపుకోండి నీట్గా. సో కలుపుకున్న తర్వాత చక్కగాను నేను టమాటా ముక్కలు కూడా కొంచెం పక్కన పెట్టుకుంటాను, నేమేమి వేస్తాను అన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి, నేను స్టెప్ బై స్టెప్ చూస్తే ఇందులో ఇంకా పెరుగు వేయాలి అన్నీ వేయాలి అన్నీ చెప్తాను నేను స్టెప్ బై స్టెప్ చూసుకోనమాట. అర 60% ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటా వేయాలన్నమాట. సో టమాటా కూడా వేసి మంచిగా కలిపి ఇప్పుడు కలర్ మారాలన్నమాట, మంచిగా టమాటా కూడా కొంచెం వాటర్లా వస్తుంది అన్నప్పుడు నేను బియ్యం చూసారా గ్లాసు అంటే 1/2 కిలో అంటే 3 గ్లాసులు లెక్క వచ్చినాయండి, నానబెట్టి పెట్టుకోండి, 4.5 గ్లాసులు వాటర్ వేయాలి. తర్వాత చెప్తా ఇక్కడ ఉప్పులు కారాలు ధనియాల పొడులు గరం మసాలా ఎంతంత వేయాలన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, డోంట్ వరీ. సో ఉల్లిపాయ ముక్క అంతా మంచిగా ఇలా మగ్గిన తర్వాత టమాటా ఉల్లిపాయ ముక్క ఇలా మగ్గిపోయింది అప్పుడు కారం 2 టీ స్పూన్లు, అలాగే ఉప్పు ఫుల్ 2 టీ స్పూన్లు, కావాలంటే మళ్ళీ 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. సరేనా, ఫస్టే చెప్తున్నానండి, 1/2 కిలోనే కదా రొయ్యలకి, దానికి పెద్ద ఎక్కువ పట్టదు. 2 టీ స్పూన్లు కారం, 2 టీ స్పూన్లు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1/2 టీ స్పూను బిర్యానీ మసాలా లేదా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది, బిర్యానీ మసాలా లేకుండా నడుస్తుంది అన్నమాట. అవన్నీ వేసి మంచిగా కలపండి. నేను 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసాను, మీ ఇంట్లో చేసుకుంటాం బిర్యానీ మసాలా, అది వేసాను అన్నమాట, అది మంచిగా కలపండి. లేదంటే మీకు ఫ్రాన్స్ బిర్యానీ మసాలాని బయట అమ్ముతారు, అది కూడా ఎక్కువ వేయకండి, మంచిగా అంత రుచి మారదు. మంచిగా ఇంట్లో మీ గరం మసాలా అని వేసుకున్నా సరిపోతుంది, టేస్ట్ వచ్చేస్తుంది రొయ్యలు పలావ్ కనుక. మంచిగా మగ్గింది పెరుగు 1/4 కప్పు అంటే 1/2 కప్పు ఉంటుంది కదా, లేకపోతే 200 గ్రాములు పెరుగు వేసుకోండి కొనుక్కుని తెచ్చుకుని, లేదంటే 1/4 కప్పు అంటే 1/4 కప్పు అంటే మన కప్పులు అంటే అందస్తు తెలియదు కానీ 200 గ్రాములు పెరిగేసుకుని సరిపోతుంది. బాగా కలిపేసుకుని మంచిగా కొంచెం కలర్ షేడ్ అవ్వనివ్వండి, 1-3 మినిట్స్ మంచిగా అలా కలపండి చక్కగాను. కలిపిన తర్వాత అప్పుడు నేను వాటర్, ఇప్పుడు ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేయాలి, ఈ అది కొంచెం లాస్ట్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అవుతుంది, ఫస్ట్ పట్టేసి మాకనిచ్చేయకూడదు, అందుకనేసేసి ఇది మంచిగా కలిసిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసి లాస్ట్లో ఇంకా వాటర్ వేసి ఉంది అన్నమాట. అప్పుడు రొయ్యలు కూడాను ఇవన్నీ వేసి నీళ్ళు గీసిన వాళ్ళు ఏమి ఉండమంటే రొయ్యలు పలావాకి ఎప్పుడైనా సరే రొయ్యలు అప్పటికప్పుడు ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగేసి ఈ వాటర్ వేసిన తర్వాత రొయ్యలు వేస్తారనమాట. ఇది మంచిగా కొంచెం ఎక్కువే మాకనే ఒక పుదీనా కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలన్నమాట, పుదీనా కప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అంటే రొయ్యలు పట్టి మసాలా కానీ కొంతమంది ఫస్ట్ వేసేస్తారు పుదీనా కొత్తిమీర, అదేమో బాగా మగ్గిపోయి మాడినట్టు వచ్చేసి ఇది ఉండదు, సారీ ముందే కొంచెం వెనక ముందు చూపించవలసి వచ్చింది. నేను ఏంటంటే నీళ్లు రొయ్యలేసేది కొంచెం వెనక అయిపోయింది, నీళ్ళు 4.5 నీళ్ళు వేసేయాలన్నమాట అంత మగ్గిన తర్వాత. అప్పుడు రొయ్యలు శుభ్రంగా ఉప్పు వేసి కడిగాను అనమాట, ఉప్పు పసుపు వేసి కడిగాను, అవి ఆ నీళ్లు కొలత వేసిన తర్వాత నీళ్ళు వేస్తాం కదా 1-5 మినిట్స్ బాగా మరిగట్టాలి నీళ్లు, అప్పుడు రొయ్యలు శుభ్రంగా ఉప్పు వేసి కడిగేసి చక్కగాను
ఆ రొయ్యలన్నీ వేసేయండి, అర కిలో రొయ్యల పైన వస్తాయండి, కిలోని కింద అర కిలో రొయ్యల పైన తూగుతాయి అన్నమాట. గట్టిగా పిండి కడిగేసిన రొయ్యలన్నీ వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చాలా చాలా మరుగుతున్నప్పుడు బియ్యం వేయాలన్నమాట. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, మంచిగా మరుగుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి సార్, కలపండి రొయ్యలు. ఎందుకంటే రొయ్యలు పలావ్ ఎప్పుడైనా సార్, కొంతమంది రొయ్యలు కూర వేరు, దమ్ బిర్యానీకి వేరు మ్యారినేట్ ఉంటుంది, రొయ్యలు పలావ్కి వేరు అన్నమాట. సో అలా ఒక మూత పెట్టేస్తే చక్కగా